ఇండియా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ డ్యాన్స్ కూడా బాగుంది అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో మొత్తానికి ఇట్ వాజ్ ఎ గుడ్ కాన్సెప్ట్ అండ్ గుడ్ మూవీ. ఓవరాల్గా ఇట్స్ చాలా రోజులు అయిన తర్వాత సినిమా చూడటం జరిగింది. చాలా మంచి మూవీ. ఓవరాల్గా కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆ మెసేజ్ కానీ బాగుంటుంది. అండ్ ఆల్సో యాక్టర్స్ అందరు బాగా యాక్ట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ సార్. నవీన్ గారు హిట్ ప్రొడ్యూసర్లో ఉన్నారు. సినిమా చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ మోహన్ లాల్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎవరి థాట్? మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి మీరే చెప్పారా? గోపి అన్నా, గోపి సుందర్, ఐ థింక్ నేను గురించి అందరం ఎవరికి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఐ థింక్ గోపి సుందర్ అయితే ఎలా ఉంటుంది అన్న అన్నది వచ్చింది. అది మరి నేను అన్నాను మరి గురించి అని నాకు గుర్తురాలేదు. ఎవరన్నా సరే అందరం పర్ఫెక్ట్ గా ఉంటాడని అందరం ఏకీభవించడం వల్ల గోపి సుందర్ అంటే సీరియస్లీ గోపి సుందర్ ఆర్ఆర్ చేస్తే అదేదో మనం స్పెషల్ గా ఆర్ఆర్ వైపు ఒక చెవేసినట్టు కాకుండా సినిమాలో మనల్ని అండ్ మన రెగ్యులర్ గా ఒక ఆర్ఆర్ ఒక సౌండ్ ఉంటుంది కదా అలా ఉండదు. అవును, సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఏదో కొత్త ఇన్స్ట్రుమెంట్ వాడతాడు. చాలా సూదింగ్ గా ఉంటుంది, డిస్టర్బింగ్ గా ఉండదు ఆర్ఆర్. హౌ ఈజ్ హి అవుట్ సైడ్? ఐ మీన్ గోపి సుందర్ ఇస్ వెరీ ఫన్ లవింగ్ అండ్ ఎప్పుడు చూసినా సరే ఒక ఎనర్జీ ఉంటుంది ఎప్పుడు కలిసినా సరే. ఈవెన్ భలే భలే మగాడికి కూడా ఊరికి